అన్నా క్యాంటీన్లను వెంటనే ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టుకున్న అన్నా క్యాంటీన్లు వెంటనే అన్నం పెట్టుకున్న అన్నా క్యాంటీన్లను వెంటనే ఏ తెలుగుదేశం ఏ తెలుగుదేశం పేదవాడి ఆకలి బట్టలు తీరుతున్న అన్నా క్యాంటీన్లు వెంటనే ఐదు రూపాయలకి అన్నం పెట్టున్న అన్నా క్యాంటీన్లు వెంటనే మాట్లాడుతు తీసుకుంటారు ఎవరో అడుగుతారు జోలు పెట్టుకోడు అలా బాగుంటాయి టయానికి ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తిరిగిపోతున్నాను జాగ్రత్త కింద పట్టుకోవాలి తేండి మిరపకాయలు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అత్యంత చిన్న వయసులో ప్రతిపక్ష నేతగా కూడా అవకాశం ఇచ్చారు. మరి అలాంటి వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి విధి విధానాలు రూపొందించి ప్రభుత్వం పాలన కొనసాగిస్తారని చెప్పి చాలామంది ఆశించి ఓట్లేశారు. అలాంటి తరుణంలో ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసిన ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే నాకు అవి మంచివైనా చెడువైనా నా విధానం ఒకటే. ప్రభుత్వాలు గతంలో ఏవైనా చేసినటువంటివి కార్యక్రమాలు ఉంటే వాటిని అన్నిటినీ నిర్వీర్యం చేద్దాం అనేటువంటి ఏకైక దురుద్దేశంతో ఒక కార్యక్రమానికి కంకణం కట్టుకునేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అందులో భాగంగా ప్రధానమైనది పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తే పలు రకాలుగా తనకు ఇష్టపొచ్చిన రీతిలో విధి విధానాలు రూపొందించుకొని ప్రజలు కట్టేటువంటి సొమ్ముని ప్రభుత్వ ఖజానా ద్వారా పేద ప్రజలు కలిసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధానమైనటువంటి పెన్షన్ని వయోవృద్ధులకి వికలాంగులకి ఇష్టమైన రీతిలో తనకు మెచ్చిన తన పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి సమాచారాన్ని ప్రకారం అవి కేటాయించడం అర్హులకి అన్యాయం చేయడం అనేటువంటిది చూస్తున్నాం. అదేవిధంగా అదే కోవలోనే పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లో ఇంకా దీనికంటే బాగా మంచి భోజనం పెట్టి అవసరమొస్తే రోజుకు బిర్యానీలు పెట్టి కానీ మంచి పేరు తెచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు. మరి పొట్టకూటి కోసం అదేవిధంగా అనేక కార్యక్రమాల కోసం నగరానికి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చే కార్మికులు అదేవిధంగా చదువుకోవడానికి వచ్చే బస్సుల్లో వచ్చే విద్యార్థులకి కడుపు నింపేటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తే దశల వారీగా వందలాదిగా వేలాదిగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా రద్దు చేసి ఈరోజు మేమంతా కష్టపడి ఈ యొక్క కార్యాలయ స్థలాలు సేకరణ చేసి భవనాలు నిర్మిస్తే వాటికి కూడా తిలోదకాలు ఇచ్చి
మరి పేదవాళ్ళకు కడుపు కొట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళల కోసం కమ్యూనిటీ హాల్స్ పెట్టాలని చెప్పి నిధులు ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గంలో అనేక కమ్యూనిటీ హాల్ మండుటెండలో గ్రామ సభలు పెట్టుకుంటున్నారు, వార్డు సభలు పెట్టుకుంటున్నారని చెప్పి కడితే వాటిని తీసుకొని వచ్చి ఆ మహిళల్ని బయటకు పెట్టేసి ఈ డాక్రా గ్రూపుల మహిళలకు కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా ఇల్లు ఇచ్చాం అనంతపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి పట్టణాల్లో ఉండేటువంటి వ్యక్తులకి స్థల సేకరణ కష్టమవుతుందని చెప్పి ఆ స్థల సేకరణలో భాగంగా మనం ఈ యొక్క గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే అనంతపురంలో 6,000 ఇళ్ళు, అదేవిధంగా మరో 6,000 12,000 ఇళ్ళను శాంక్ చేపించి 60 ఎకరాల్లో నిర్మాణం చేస్తూ ఉంటే ఆ నిర్మాణం మరి పూర్తి కాకమునిపే ఆ కాంట్రాక్టు రద్దు చేసి వాళ్ళని అయోమయం డిపాజిట్దారులను చేసి వాళ్ళేమో బ్యాంకు రుణాలు తీసుకున్నారు, వడ్డీలు కట్టమని గవర్నమెంట్ నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టమని బ్యాంకుల నుంచి ఖాతా జమ చేసుకునేటువంటి బ్యాంకులు అడుగుతూ ఉన్నాయి. తర్వాత మా పరిస్థితి ఏంటనే అడిగేటువంటి పరిస్థితి అంటే కేవలం రాజు ఒక పిచ్చి రాజు తనకి అధికారం ఇస్తే ఇష్టం వచ్చిన రీతిలో వివరించినట్టు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా జనరంజకంగా పరిపాలన సాగించాలి. ఆ విధంగా కాకుండా చేసేటువంటి ఈ కార్యక్రమాల్ని నిరసించే రీతిలో మేము ఈ యొక్క ఉద్యమాలు చేపట్టాం. ఆ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ముద్దు నిధులను నిద్రపోకుండా అదేవిధంగా వాళ్ళు కళ్ళు తెరిపించే రీతిలో పలు దశాలుగా పలు దఫాలుగా పలు రకాలుగా పలు విధాలుగా ఈరోజు మేము కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీక్షలు అదేవిధంగా కొంత ధర్నాలు కూడా చేస్తూ ఉన్నాం. కనీసం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిపి పేదలకి మంచి చేయండి. అవి మంచి కార్యక్రమాలు ఏవైతే పేదల కోసం చేశారో వాటిని తిరిగి పునరుద్ధరించి మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి కాండి, మీ వాళ్ళే శాసనసభలుగా ఎంపిక చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, కానీ పేద ప్రజలకు అన్యాయం చేద్దని చెప్పి అభ్యర్థించడానికి మేమంతా రావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాతూరులోని ఈ యొక్క 4 లైట్ల జంక్షన్లో కనకదాస్ యొక్క జంక్షన్లో మేము ఈ సర్కిల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందుకు వచ్చినటువంటి ప్రజల్లో కూడా చాలామంది చూస్తున్నాం. నిజంగా మాకు ఆటో కార్మికులు విద్యార్థులు అందరూ కూడా కడుపు కొట్టారని కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారానైనా ప్రజల్లో చైతన్యానికి చూసినా భయపడి ఇవన్నీ పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం.